नमस्ते वेलकम टू माय चैनल गायत्री पवन स्पीक्स నవరాత్రులలో 8వ రోజు మనం ఆరాధించే అమ్మవారు దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది కనుక అమ్మవారిని దుర్గా అని పిలుస్తారు అమ్మవారు అష్టమి రోజు ఆవిర్భవించింది కనుక ఈ అష్టమిని దుర్గాష్టమి అంటారు భక్తుల యొక్క దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందట దుర్గాదేవి తన భక్తులను దుర్గమవలె అంటే కోటవలె ఉండి కాపాడుతుందట దుర్గాదేవి सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते दुर्गादेवी सर्वमंगल प्रदायिनी मुख्यंगा अम्मवारु मांगल्य प्रदायिनी तन भक्तुल योक्क संतान श्रेयस्सुनु कलिगिस्तुंदट दीर्घकालिक रोगालुन्नवारु प्रती रोजू दुर्गा नामान्नि जपिंचटं वल्ल तम रोगान्नि निवारण चेसुकोनि आयुष्यं पोंदोच्चट దుర్గాష్టమి రోజు తమ ఇంటి ఆడపడుచులను గాయత్రి సావిత్రి సరస్వతులుగా భావించి పూజిస్తారు దుర్గాష్టమి రోజు కుమారి పూజతో పాటు సువాసిని పూజ కూడా చేస్తారు దుర్గాదేవి రాక్షస సంహారం చేయడానికి ఆవిర్భవించింది అమ్మవారికి ఆ రోజు వడలను నివేదన చేస్తారు ఆ దుర్గాదేవి యొక్క కృప మనపై కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్